హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు గోవిద్య ఆల్రెడీ మనం ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా దాని కంటిన్యూషన్ ఈరోజు చూద్దాం ఓకేనా ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు అవర్ సోలార్ సిస్టమ్ అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ విచ్ గ్యాలక్సీ మన సోలార్ సిస్టమ్ ఏ గ్యాలక్సీకి చెందినది అని అడుగుతున్నాడు సోలార్ సిస్టమ్ అంటే ఏంటి అసలు ఫస్ట్ సోలర్ సిస్టమ్ అంటే ఏంటంటే సౌర కుటుంబం అవునా సోలర్ అంటే ఏంటి ఇక్కడ సోలర్ అంటే సన్ అవునా సిస్టమ్ అంటే ప్రాసెస్ అంటే మనకి ప్లానెట్స్ ఇవన్నీ కూడా ఒక సన్ను చుట్టూ తిరుగుతాయి అవునా దాన్ని రెవల్యూషన్ అని అంటున్నామా అయితే ఈ సోలార్ సిస్టమ్ అనేది ఏ గ్యాలక్సీకి చెందింది అని చెప్పి అంటున్నారు గ్యాలక్సీ అంటే ఏంటి బిలియన్స్ ఆఫ్ స్టార్స్ అవునా మనం ఏ గ్యాలక్సీలో ఉంటున్నాం అంటే ఆప్షన్స్ ఏమి ఇచ్చారు బోడే ఆప్షన్ ఏ బోడేస్ ఆప్షన్ బి ఆండ్రోమెడా ఆప్షన్ సి మిల్కీవే ఆప్షన్ డి త్రింగు త్రింగులం ఇవన్నీ కూడా గ్యాలక్సీసే కానీ మనం ఉంటున్న గ్యాలక్సీ ఏంటి సోలర్ సిస్టమ్ ఉంటున్న గ్యాలక్సీ ఏంటి అని అడిగారు అంటే ఏంటి ఆన్సర్ ఇక్కడ మిల్కీవే ఇవన్నీ కూడా గ్యాలక్సీయే కానీ సోలర్ సిస్టమ్ ఉన్న గ్యాలక్సీ ఏంటి అంటే మిల్కీవే గ్యాలక్సీ ఓకేనా నెక్స్ట్ ఆప్షన్ బిలో ఆండ్రోమెడా అని ఉంది ఆండ్రోమెడా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటి ఆండ్రోమెడా ఇంపార్టెంట్ అంటే దట్ ఈస్ ద నీరెస్ట్ గ్యాలక్సీ మనకి మన మిల్కీవే గ్యాలక్సీకి దగ్గరగా ఉన్న గ్యాలక్సీ ఏంటి అంటే ఆండ్రోమెడా కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారు సోలర్ సిస్టమ్ ఉన్న గ్యాలక్సీ ఏంటి అని అడిగారు సోలర్ సిస్టమ్ ఉన్న గ్యాలక్సీ ఏంటి అంటే మిల్కీవే గ్యాలక్సీ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ మనకి కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ కాదు అని అడుగుతున్నారు ఏది కరెక్ట్ అని అడగట్లే ఏది కరెక్ట్ కాదు అని అడుగుతున్నారు ఇక్కడ నాట్ అని ఇచ్చారంటే అది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఏంటి అబ్జర్వేషన్ చేయడం అంటే ఏది తప్పో అది మనం ఐడెంటిఫై చేయాలి జనరల్గా మనం ఏం ఐడెంటిఫై చేస్తాం ఏది కరెక్టో ఐడెంటిఫై చేస్తాం కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు ఏది కాదు అనేది క్వశ్చన్ ఏమన్నారు సోలార్ సిస్టమ్ ఈస్ టూ పాయింట్ త్రీ బిలియన్ ఇయర్స్ వరల్డ్ సోలార్ సిస్టమ్ అనేది ఫామ్ అయ్యి టూ పాయింట్ త్రీ బిలియన్ ఇయర్స్ అయ్యింది అని చెప్పని అంటున్నారు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి ప్లానెట్ మెర్క్యూరీస్ క్లోజెస్ట్ ది సన్ సెకండ్ ఆప్షన్ ఏం చెప్తున్నారు ఓకే ఈ ఫస్ట్ ఆప్షన్ మనకు తెలీదు డౌట్ ఓకేనా సెకండ్ ఆప్షన్ చూద్దాం ఏంటి ప్లానెట్ మెర్క్యూరీ ఈజ్ క్లోజెస్ట్ ది సన్ ప్లానెట్ మెర్క్యూరీ అనేది సన్నకి దగ్గరగా ఉంటది అని అంటున్నారు అవునా కాదా సన్నకి దగ్గరగా ఉంటది కదా జనరల్ గా మనకి ఈ క్వశ్చన్ లో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అడిగారు ఆప్షన్ ఏ సోలర్ సిస్టమ్ ఈస్ టూ పాయింట్ త్రీ బిలియన్ ఇయర్స్ ఓల్డ్ ఓకే ఇది మనకి తెలీదు ఫస్ట్ బిట్ ఎన్ని ఇయర్స్ ఒక పర్టికులర్ ఇయర్ అనేది జనరల్ గా గుర్తు పెట్టుకోవడం అనేది సాధారణంగా మనకి గుర్తురాదు ఎగ్జామ్లో ఓకే ఫస్ట్ బిట్ ఫస్ట్ది మనకి తెలియదు అనుకుందాం తెలియదు అనుకుంటే ఆప్షన్ బిలోకి వెళ్దాం ఏమన్నాడు ప్లానెట్ మెర్క్యూరీస్ క్లోజెస్ట్ ది సన్ అన్నాడు అంటే సన్నకి దగ్గరగా ప్లానెట్ మెర్క్యూరీ ఉంటుంది అని అన్నారు ఎలా ఉంటుంది జనరల్గా ఇది మనకి సన్ అనుకుందాం సన్నకి దగ్గరగా ఉన్న ప్లానెట్ ఏంటి అంటే మెర్క్యూరీ అది మనకి తెలిసింది సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ప్లానెట్ మెర్క్యూరిస్ క్లోజెస్ట్ ది సన్ అనేది రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఆప్షన్ సి ఆప్షన్ సి ఏమన్నారు ప్లానెట్ జూపిటర్ హాస్ మ్యాక్సిమమ్ శాటిలైట్స్ ఇన్ ది సోలర్ సిస్టమ్ మనకి ప్లానెట్ జూపిటర్కి ఎక్కువ శాటిలైట్స్ మ్యాక్సిమమ్ శాటిలైట్స్ ఉన్నాయని చెప్పి అని అంటున్నారు జూపిటర్ అనేది బిగ్గెస్ట్ ప్లానెట్ ఏనా బిగ్గెస్ట్ ప్లానెట్ అంటే దానికి మ్యాక్సిమమ్ శాటిలైట్స్ ఉన్నాయి అని అన్నారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది మొత్తం ప్లానెట్స్ అన్నిటిలో దానికే ఎక్కువ శాటిలైట్స్ ఉన్నాయని చెప్పట్లా మాక్సిమం శాటిలైట్స్ ఉన్నాయి అని అంటారు ఇది కరెక్టే కదా ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయి జనరల్గా జూపిటర్కి అంటే నైంటీ ఫైవ్ శాటిలైట్స్ ఉన్నాయి నైన్టీ ఫైవ్ శాటిలైట్స్ అంటే మ్యాక్సిమం శాటిలైట్స్ జూపిటర్కి ఉన్నాయి అది కరెక్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ శాటిలైట్ ఏమని చెప్పుకున్నాం గ్యానిమేడ్ గ్యానిమేడ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ శాటిలైట్ ఫర్ జూపిటర్ ఓకేనా సో ఇక్కడ ఆప్షన్ సి అనేది కూడా కరెక్ట్ ఓకే నెక్స్ట్ ఆప్షన్ డి ప్లానెట్ వేనస్ హ్యాస్ నో న్యాచురల్ శాటిలైట్స్ వీనస్ అనే దానికి శాటిలైట్స్ అనేవి లేవు అని చెప్పని అంటున్నారు మనకి జనరల్గా సోలర్ సిస్టంలో చూసుకున్నట్టయితే ఇది సన్ను ఇది మెర్క్యూరీ ఇది వేనస్ ప్యాటర్న్ ప్లానెట్స్ ఎలా ఉంటాయి ఈ ప్యాటర్న్లో ఉంటాయి మెర్క్యూరీ వేనస్ ఎర్త్ అండ్ దెన్ మార్స్ అలా ఉంటాయి మనకి జనరల్గా శాటిలైట్స్ అనేవి ఏ ప్లానెట్స్ నుండి ఉంటాయి అంటే ఎర్త్ నుండి ఉంటాయి ఎర్త్కి ఒక శాటిలైట్ ఉంటుంది మార్స్కి టూ శాటిలైట్స్ ఉంటాయి అండ్ జూపిటర్ దగ్గర నుండి మ్యాక్సిమం శాటిలైట్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ ప్లానెట్స్ అన్నిటికైనా సో ఇక్కడ మెర్క్యూరీకి వేనస్కి శాటిలైట్స్ అనేవి ఉండవు ఏ టూ శాటిలైట్స్ ఏ టూ ప్లానెట్స్కి శాటిలైట్స్ ఉండవు అంటే ఏ టూ ప్లానెట్స్కి శాటిలైట్స్ ఉండవు అంటే మెర్క్యూరియా అండ్ వీనస్ సో ఇక్కడ ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు ప్లానెట్ వీనస్ హ్యాస్ నో న్యాచురల్ శాటిలైట్స్ ఇది కూడా కరెక్ట్ ఆప్షనే కదా సో ఈ మూడు కరెక్ట్ అయితే ఆబ్వియస్లీ ఇది రాంగ్ ఓకే అది రాంగ్ అయితే సోలర్ సిస్టమ్ ఫామ్ అయ్యి ఎంత టైం పట్టింది అంటే మనకి ఫైవ్ మిలియన్ ఇయర్స్ పట్టింది ఓకేనా అర్థమైందా సో క్వశ్చన్ ఏమడిగారు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నారు సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ఏ ప్లానెట్స్ ఆర్బిట్ ప్లానెట్స్ ఆర్బిట్ యొక్క షేప్ ఏంటి అని అడిగారు ఇక్కడ జనరల్ గా ప్లానెట్స్ అనేవి ఏ డైరెక్షన్లో తిరుగుతాయి ఆర్బిట్ అంటే ఏంటి ఫస్ట్ థింగ్ ఆర్బిట్ అంటే ఒక పర్టిక్యులర్ పాత్ ఒక వే ఓకే ప్లానెట్స్ ఆర్బిట్ యొక్క షేప్ ఏంటి అని అన్నారు అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఆప్షన్ ఏ ఏమి ఇచ్చారు స్పెరికల్ స్పెరికల్ అంటే ఎలా ఉంటుంది ఎలాగైనా ఉంటుంది ఓకేనా మనకి ప్లానెట్స్ ఇలా తిరుగుతాయా తిరగవు ఇలా ఏం తిరుగుతాయి గ్యాలక్సీస్ సో స్పెరికల్ అనేది తప్పు ఆప్షన్ ఏ అనేది రాంగ్ నెక్స్ట్ పారాబోలిక్ పారాబోలిక్లో ఏ థింగ్ ఏ ఆబ్జెక్ట్ కూడా తిరగదు ఓకేనా ఏ ఆబ్జెక్ట్ పారాబోలిక్ షేప్లో తిరగవు అనమాట సో అసలు యాక్చువల్గా మన యూనివర్స్ ఆలసిస్టమ్లు ఈ పారాబోలిక్ అండ్ కొనికల్ షేప్స్ గురించి మనం మాట్లాడడం ఫస్ట్ థింగ్ ఓకేనా ఓకే ఇంకా మిగిలిందేంటి ఎలిప్టికల్ జనరల్గా మన ప్లానెట్స్ అనేవి ఏ పాత్లో తిరుగుతాయి అంటాం ఎలిప్టికల్ పాత్ అంటే ఈ ఎలిప్టికల్ పాత్ ఈ వేలో తిరుగుతాయి ఈ వేలోనేనా రెవల్యూషన్ చేసేది జనరల్గా మనకి చూసుకుంటే ఇది సన్ ఓకే ఇది ఎర్త్ రెవల్యూషన్ అంటే ఏంటి సూర్యుని చుట్టూ ఒక ఆబ్జెక్ట్ చుట్టూ తిరగ తిరిగేదాన్ని రెవల్యూషన్ అంటారు సో ఇక్కడ మన ఎర్త్ రెవల్యూషన్ అంటే సన్న చుట్టూ తిరగడం అనమాట ఏ వేలో తిరుగుతుంది ఇక్కడ ఎలిప్టికల్ లో తిరుగుతుంది ఓకేనా సో ఆన్సర్ ఏమవుతుంది ప్లానెట్స్ ఆర్బిట్ అనేది ఎలాగా ఓన్లీ ఎర్త్కే కాదు ఇక్కడ ఎలిప్టికల్ లో తిరిగేది ఓన్లీ ఎర్త్ మాత్రమే కాదు ఏ ప్లానెట్స్ అయినా ఎలిప్టికల్ లోనే తిరుగుతాయి సో ఇక్కడ క్వశ్చన్స్ ఏమడిగారు ప్లానెట్స్ ఆర్బిట్ అనేది ఏ షేప్ అని అడిగారు అప్పుడు ఆన్సర్ ఏమైతుంది ఎలిప్టికల్ అనేది ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఫిక్స్డ్ పాత్ ఆన్ విచ్ ఏ ప్లానెట్ రివాల్వ్ అరౌండ్ ది సన్ మనకి ఒక ఫిక్స్డ్ పాత్లో సన్ను చుట్టూ రివాల్వ్ రివాల్వ్ అంటే ఒక ఆబ్జెక్ట్ చుట్టూ తిరగడాన్ని రివల్యూషన్ అంటాం సన్ను చుట్టూ ఒక ప్లానెట్ రివాల్వ్ అవుతుంటే దాన్ని ఏమంటారు చెప్పాను కదా ఇందాక ఒక థింగ్ చుట్టూ మనం రివాల్వే రివల్యూషన్ జరుగుతుందంటే ఒక వే ఒక పాత్ ఒక డైరెక్షన్లో వెళుతుందంటే దాన్ని మనం ఆర్బిట్ అని అంటాం జనరల్గా మరి ఏంటి ఇక్కడ రింగ్స్ అని ఇచ్చారు మనకి ప్లానెట్స్ అనేవి సన్న చుట్టూ ఎలా తిరుగుతున్నాయి అన్నాను ఇది సన్న ఇది ఒక ప్లానెట్ అనుకుందాం మన ఎర్త్ అనుకుందాం ఓకేనా ఇది ఎలా తిరుగుతుంది రివల్యూషన్ రెవల్యూషన్ అంటే ఇలాగేనా ఇలా రెవల్యూషన్ తిరుగుతుంది అంటే ఇది ఒక డైరెక్షన్లో వెళ్తుంది దీన్ని మనం జనరల్గా ఏదైనా ఒక డైరెక్షన్లో ఒక పాత్లో తిరిగితే మన యూనివర్స్లో ఆర్బిట్ అని అంటాం జనరల్గా ఇది ఓకే ఇది తప్పని డిసైడ్ అవుతారు యాక్సిస్ అనేది కూడా డిసైడ్ అవుతారు యాక్సిస్ అనే వర్డ్ రొటేషన్కి యూజ్ చేస్తాం దేనికి ఏదైతే ది ఆబ్జెక్ట్ రొటేటింగ్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఏదైతే దాని చుట్టూ అది తిరిగితే దాన్ని రొటేషన్ అంటారు యాక్సిస్ అనే వర్డ్ రొటేషన్లో వాడతాం ఇక్కడ ఏమన్నారు రివాల్వ్ రివాల్వ్ అనే వర్డ్ ఇచ్చారు అంటే వేరే దాని చుట్టూ తిరగడం అనమాట ది ఆప్షన్ బికి ఆప్షన్ సికి కన్ఫ్యూజ్ అవుతారు ఒక పాత్ పాత్ అంటే ఒక డైరెక్ట్ ఒక వే అవునా పాత్ ఆర్బిట్కి కన్ఫ్యూజ్ అవుతారు కానీ యూనివర్స్లో మన ఏదైనా ఒక షేప్ తిరుగుతుంది ఒక పాత్లో అంటే దాన్ని మనం ఆర్బిట్ అంటాం సో ఆబ్వియస్లీ పాత్ అనేది రాంగ్ అవుతుంది ఆర్బిట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ది సెలిస్టియల్ బాడీస్ దట్ రివాల్వ్ అరౌండ్ ది సన్ ఇన్ య సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ సెలిస్టియల్ బాడీస్ అంటే ఏంటి సెలిస్టియల్ బాడీస్ అంటే ఏంటంటే ఏవైతే నైట్ టైము షైనింగ్ అవుతాయో దాని సెలిస్టియల్ బాడీస్ అంటాం ఇక్కడ సెలిస్టియల్ బాడీస్ అనేవి జనరల్గా ఎక్కడ ఉంటాయి మనం ఎక్కడ మాట్లాడుకుంటాం సెలిస్టియల్ బాడీస్ అంటే స్టార్ ఈజ్ ఎ సెలిస్టియల్ బాడీ మూన్ ఈజ్ ఎ సెలిస్టియల్ బాడీ ప్లానెట్స్ ఈజ్ ఆల్సో సెలిస్టియల్ బాడీ ప్లానెట్స్ అలాగా దానికి లైట్ని చేసే శక్తి ఉండదు కదా ఎందుకు సెలిస్టియల్ బాడీ అంటున్నారు అంటే ప్లానెట్స్కి సన్ నుండి లైట్ అనేది వస్తుంది సో అందువల్ల దీన్ని కూడా సెలిస్టియల్ బాడీ అని అంటారు ఓకే సో ఈ సెలిస్టియల్ బాడీస్ ఎక్కడ సన్న చుట్టూ రివాల్వ్ అవుతుంది అది ఈ ప్లేస్ ఏంటి దాన్ని మనం ఏమంటాం మిల్కీ వే అంటామా మనకి సెలిస్టియల్ బాడీస్ అనేవి మిల్కీ మిల్కీవేలో ఉంటాయి వాస్తవమే కానీ సన్న చుట్టూ తిరిగే ప్లేస్ మిల్కీవేలో సన్న చుట్టూ తిరిగే ప్లేస్ అంటే ఇక్కడ మనకి మిల్కీ వే అనేది ఓకే ఒక డౌట్ మిల్కీవే కూడా అయ్యి ఏమో అని జనరల్గా సోలర్ సిస్టమ్ సోలర్ సిస్టమ్ అనేది ఉంది ఇక్కడ పేర్లోనే ఉంది సోలర్ అంటే సన్ సిస్టమ్ అంటే ప్రాసెస్ దాన్ని చుట్టూ తిరిగేదాన్ని సోలర్ సిస్టమ్ అంటాం ఓకేనా సో ఇది క్వశ్చన్కి దగ్గరగా ఉంది ఓకే ఇది కూడా మనం ఉంచుతాం అలాగా నెక్స్ట్ గ్యాలక్సీ ఆకాశగంగా ఇక్కడ మనం మిల్కీ వేని ఆకాశగంగా అంటాం అవునా వేని ఆకాశ గంగా అని అంటున్నాము అంటే ఇది గ్యాలక్సీ మిల్కీ వే గ్యాలక్సీ ఇదే మళ్ళీ వేరేగా ఇచ్చారు మనకు ఆప్షన్లు కన్ఫ్యూజ్ చేయడానికి మిల్కీ వేలో చాలా ఆబ్జెక్ట్స్ ఉంటాయి సన్న చుట్టూనే రివాల్వ్ అవుతుంది అని అంటే ఆబ్వియస్లీ మనకి సోలార్ సిస్టమ్ అవుతుంది ఇది అవ్వదు ఇది అవ్వదు కాన్స్టిలేషన్ అనేది అస్సలు అవ్వదు ఎందుకంటే కాన్స్టిలేషన్ అంటే ఏంటి ప్యాటర్న్ ఆఫ్ స్టార్స్ అంటే ఏదైనా ఒక స్టార్స్ పర్టిక్యులర్ ప్యాటర్న్ ఉంటే దానికి కాన్స్టిలేషన్ అని అంటాం ఎన్ని కాన్స్టిలేషన్స్ ఉంటాయని చెప్పుకున్నాం జనరల్గా ఎయిటీ ఎయిట్ కాన్స్టిలేషన్స్ మన యూనివర్స్లో ఎయిటీ ఎయిట్ కాన్స్టిలేషన్స్ అనేవి ఉన్నాయి ఓకేనా సో దీనికి ఆన్సర్ వచ్చి ఏమవుతుంది ఆప్షన్ బిఈ అండ్ ఆన్సర్ ఎందుకు మిల్కీవే గ్యాలక్సీ కాలేదు అనేది అర్థమైందా అంటే మిల్కీవే గ్యాలక్సీ ఎందుకు అవలేదంటే చాలా ఆబ్జెక్ట్స్ మనకి మీ మిల్కీవే గ్యాలక్సీలో ఉంటాయి కానీ క్వశ్చన్ ని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే రివాల్వ్ అరౌండ్ ది సన్ ది బాడీ రివాల్వ్ అరౌండ్ ది సన్ అని అన్నారు అంటే ఇక్కడ మనకి అర్థమవుతుందిగా సోలార్ సిస్టంలోనే లోనే మనకి ఈ ఒక ఆబ్జెక్ట్ చుట్టూ రెవల్యూషన్ అనేది జరుగుతుంది సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ థింగ్ రివాల్వ్ అరౌండ్ ది సన్ అంటే ఇందులో సన్న చుట్టూ రివాల్వ్ అయ్యేది ఏంటి అని అన్నారు సన్న చుట్టూ రివాల్వ్ అయ్యేది ఏంటి జనరల్గా ప్లానెట్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు ప్లానెటే కదా సన్న చుట్టూ తిరిగేది సో ఇది కరెక్ట్ అని తెలుసు రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం ఓకేనా ఆప్షన్ బి శాటిలైట్ శాటిలైట్ అనేది సన్న చుట్టూ తిరగదు ఏ థింక్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎత్తకి మూన్ ఈజ్ ద శాటిలైట్ అవునా మూన్ అనేది ఆ శాటిలైట్ అనేది ఎత్త చుట్టూ తిరుగుతుంది ఓకేనా సన్న చుట్టూ తిరగడం కాదు మూ శాటిలైట్స్ ఎప్పుడు మూన్ చుట్టూ తిరుగు సారీ శాటిలైట్స్ ఎప్పుడు కూడా ఈ ఏదైతే ప్లానెట్ ఉందో ఆ ప్లానెట్ చుట్టూ తిరుగుతాయి సో శాటిలైట్ అనేది కాదు ఆప్షన్ సి స్టార్ స్టార్ చుట్టూ ఆబ్జెక్ట్స్ తిరుగుతాయి కానీ స్టార్ అసలు ఇక్కడ సన్ అంటేనే స్టార్ దాని చుట్టూ ఏం తిరుగుతున్నాయి అని అన్నారు స్టార్ చుట్టూ ఏం తిరుగుతున్నాయని అన్నారు సో స్టార్ చుట్టూ స్టార్ తిరగదు కదా సో సి అనేది కూడా రాంగ్ ఓకే నెక్స్ట్ గ్యాలక్సీ అసలు ఈ సోలార్ సిస్టమ్ యూనివర్స్ అంటే అంటే మన ఈ యొక్క సోలర్ సిస్టమ్ ఈ ఆబ్జెక్ట్స్ ఉన్నాయన్నీ కూడా గ్యాలక్సీలోనే సో ఇక్కడ గ్యాలక్సీ అనేది గ్యాలక్సీ అనేది సన్న చుట్టూ తిరగదు సన్నే గ్యాలక్సీలో ఉంటుంది సో ఆప్షన్ డి కూడా కాదు ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఏది సన్న చుట్టూ తిరుగుతుంది అంటే ప్లానెట్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ హూ ప్రపోజ్డ్ ది ఫస్ట్ హీలియోసెంట్రిక్ మోడల్ ఆఫ్ సోలర్ సిస్టమ్ హీలియోసెంట్రిక్ మోడల్ని ఎవరు ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్ అంటే దాన్ని చెప్పింది ఎవరు అని అడుగుతున్నారు అసలు హీలియోసెంట్రిక్ థీరీ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టెమ్ వచ్చింది కాబట్టి మనం తెలుసుకోవాలి సెంట్రిక్ అంటే హీలియో అంటే సన్ ఓకే సెంట్రిక్ అంటే సెంటర్ అంటే ఈ మోడల్ ఏం చెప్తుందంటే సన్ అనేది సెంటర్లో ఉంటుంది దీని చుట్టూ మనకి ఆబ్జెక్ట్స్ తిరుగుతున్నాయి అని ఈ మోడల్ చెప్తుంది అనమాట అదే కదా ఇప్పటికి కూడా మనం ఫాలో అవుతుంది ఎలా ఫాలో అవుతున్నాం ప్లానెట్స్ అనేవి సన్ చుట్టూ రివాల్వ్ అవుతున్నాయి అని చెప్పి అనుకుంటున్నాం ఇప్పుడు మనం ఫాలో అయ్యేది హీలియో సెంట్రిక్ మోడల్ కాకపోతే ఎవరు దీన్ని ఫస్ట్ చెప్పింది ప్రపోజ్ చేసింది ఎవరు అని అంటే మనకి ఎవరు కెప్లర్ కెప్లర్ కాపర్నికస్ వీళ్ళిద్దరూ కూడా హీలోసెంట్రిక్ తీరీని చెప్పారు కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఏమని అడిగారు ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు అని అన్నారు బిట్స్ మనకి ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ చేసే విధంగా ఇస్తారనమాట ఎలా ఇచ్చారంటే ఈ రెండు కాదు మనకి ఈ రెండింటి దగ్గర కన్ఫ్యూజన్ వస్తుంది ఎందుకు కన్ఫ్యూజన్ వస్తుంది అంటే హీలియో సెంట్రిక్ మోడల్ గురించి వీళ్ళిద్దరూ చెప్పారు కానీ ఫస్ట్ ఎవరు చెప్పారంటే నికోలస్ కాపర్ని నికోలస్ కాపర్నికస్ అనే వ్యక్తి చెప్పారు ఎప్పుడు చెప్పారంటే ఫోర్టీన్త్ సెంచరీలో చెప్పారు ఓకేనా నెక్స్ట్ జాన్ఎస్ కెప్లర్ అనే అతను కూడా హీలియోసెంట్రిక్ మోడల్ని సపోర్ట్ చేశారు ఆయన కూడా హీలియోసెంట్రిక్ మోడలే కరెక్ట్ అని చెప్పి చెప్పారు ఆయన ఎప్పుడు చెప్పారంటే ఫిఫ్టీన్ ఫార్టీ త్రీన చెప్పారు అంటే ఫిఫ్టీన్త్ సెంచరీన చెప్పారు అంటే ఎవరు ఫస్ట్ చెప్పినట్టు నికోలస్ కోపర్నికస్ ఓకే ఇలా క్వశ్చన్ హూ ప్రపోజ్డ్ ది సెకండ్ టైమ్ హీలియోసెంట్రిక్ మోడల్ ఆఫ్ సోలర్ సిస్టమ్ అని అడిగితే మనం జానస్ కెప్లర్ అనేది ఆన్సర్ చేయాలన్నమాట ఓకేనా కన్ఫ్యూజ్ అవ్వద్దు నెక్స్ట్ ది ఔటర్ మోస్ట్ రీజన్ ఆఫ్ ది సన్ ఈజ్ నోన్ యాజ్ సన్నకి ఔటర్ మోస్ట్ లేయర్ అంటే అవుటర్ మోస్ట్ రీజన్ ఏంటి అని అడుగుతున్నారు అంటే ఇక్కడ మనం ఇది ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ సన్నకి సన్నకి మనకి ఏమేమి ఉంటాయి అంటే సన్న యొక్క లేయర్స్ తెలియాలి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది సన్న అనుకుందాం ఓకేనా సన్నకి లేయర్స్ ఏంటంటే ఇది ఏమంటారు కోర్ కోర్ జోన్ ఇది రేడియేటింగ్ జోన్ రేడియేటింగ్ జోన్ ఇది కన్వెక్షన్ జోన్ ఓకేనా ఇవి జోన్స్ ఈ చుట్టూ మళ్ళీ ఇంకా జోన్స్ ఉంటాయి ఇది ఫొటోస్పియర్ ok this is chromosphere next it is corona e layers e e ఈ ఫిగర్ అనేది మనకి తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయచ్చు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఔటర్ మోస్ట్ లేయర్ అవుటర్ మోస్ట్ లేయర్ అంటే ఏంటి ఇక్కడ ఔటర్ మోస్ట్ లేయర్ కరోనా కరోనా ఈజ్ ద ఔటర్ మోస్ట్ రీజియన్ సన్నకి ఔటర్ మోస్ట్ రీజియన్ ఏదంటే కరోనా మనకి ఇది సన్ దానికి ఫస్ట్ లేయర్ ఏంటి ఫోటోస్పియర్ సెకండ్ క్రోమోస్పియర్ అండ్ అవుటర్ మోస్ట్ బయట ఉన్న లేయర్ ఏది అంటే కరోనా మరి ఇన్నర్ మోస్ట్ లేయర్ ఏది అంటే కోర్ కోర్ జోన్ ఇస్ ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఓకే సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది కరోనా క్రోమోస్పియర్ అనేది ఏ లేయర్ మనకి దీట్ ఈస్ ద మనకి ఫోటోస్పియర్కి కరోనాకి మధ్యలో ఉన్న లేయర్ క్రోమోస్పియర్ సో క్రోమోస్పియర్ అనేది ఆప్షన్ కాదు ఆప్షన్ సి అంటే కన్వెక్షన్ జోన్ సన్లోని ఈ జోని కన్వెక్షన్ జోన్ అంటారు మరి రేడియేటింగ్ ఫీల్డ్ ఏదంటే మిడిల్ లేయర్ కోర్కి కన్వెక్షన్ జోన్కి మధ్యలో ఉన్న మిడిల్ లేయర్ని రేడియేషన్ ఫీల్డ్ అంటారు సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుటర్ మోస్ట్ రీజన్ ఏది సన్నకి అంటే కరోనా ఓకే నెక్స్ట్ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ది సన్ అండ్ అదర్ స్టార్స్ ఎనర్జీ ఆఫ్ ది సన్ అండ్ అదర్ స్టార్స్ స్టార్స్ కి సన్నకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటి అంటే వాటికి ఎనర్జీ అసలు స్టార్స్ కింద ఫామ్ అవ్వడానికి వాటికి ఎనర్జీ ఎలాగా వచ్చింది సన్ ఈజ్ ఆల్సో ఈ స్టార్ అంటే స్టార్స్కి ఎనర్జీ ఎలా వచ్చింది అని అడుగుతున్నారు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి స్టార్స్కి ఎనర్జీ ఎలా వచ్చింది స్టార్స్ అనేవి ఫస్ట్ ఎలా ఫామ్ అయినాయి నెబులా నుండి ఫామ్ అయినాయి అవునా నెబులా అంటే ఏంటి యూనివర్స్లో గ్యాసెస్ క్లౌడ్స్ డస్ట్ ఈ మూడు కలిపి గ్యాసెస్ కింద ఈ మూడు గ్యా ఈ మూడు కలిపి మనకి ఒక ఫామ్ అనేది ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ అయింది ఒక షేప్ లో ఆ దాన్నే నెబులా దీన్నే నెబులా అంటాం ఇందులో ముద్ద ముద్దల కింద ఫామ్ అయ్యి అవి బయటకు వచ్చి స్టార్స్ కింద ఫామ్ అయినాయి ఓకేనా సో ఈ ముద్ద ముద్దల కింద ఎలా ఫామ్ అయినాయి అంటే క కలయిక అంటే ఈ క్లౌడ్స్ గ్యాస్ డస్ట్ ఇవన్నీ కలిపి ఒక నెబులా కింద ఫామ్ అయ్యి అందులో ముద్దలైన అందులో ముద్దలంటే ఒక థింగ్ ముద్ద అంటే మనం ఎలా చేస్తాం జనరల్గా పిండి అంతా కలిపి మనం ఒక కలయిక చేసి ముద్దలా చేస్తామా అలాగే స్టార్స్ అనేవి ఫామ్ అయినాయి అనమాట అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ కంబషన్ ఆఫ్ హీలియం గ్యాస్ ఇక్కడ గ్యాసెస్ హీలియం గ్యాస్ వల్లే మనకి ఎనర్జీ వస్తుందా అంటే కాదు హీలియం గ్యాస్ వల్ల హైడ్రోజన్ గ్యాస్ వల్ల ఎనర్జీ రాదు స్టార్స్ అనేవి వాళ్ళ ఫామ్ అవ్వు స్టార్స్ ఫామ్ అయిన తర్వాత అందులో హీలియం హైడ్రోజన్ అనేవి ఫామ్ అయినాయి అనమాట స్టార్స్ అనేవి ఎలా ఫామ్ అయినాయి అంటే గ్యాస్ క్లౌడ్స్ డస్ట్ ఒక నిబులా స్ట్రక్చర్ నుండి స్టార్స్ అనేవి ఫామ్ అయినాయి అయితే ఇక్కడ ఈ రెండు కాదు ఫ్యూజన్ 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 అంటే ఏంటంటే కలయిక కలయికని అంటే కలిస్తే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే కలయికని ఫ్యూజన్ అంటాం ఫిజన్ అంటే బ్లాస్ట్ అంటే విడిపోవడాన్ని ఫిజన్ అంటాం ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థీరీ అని చెప్పుకున్నాం బిగ్ బ్యాంగ్ థియరీకి ఏం జరిగిందంటే న్యూక్లియర్ ఫిజన్ జరిగింది ఇక్కడ మన స్టార్స్ స్టార్స్కి అన్నిటికి కూడా న్యూక్లియర్ ఫిజన్ ఫ్యూజన్ అనేది జరుగుతుంది సో ఆప్షన్ బి బిఈ ద రైట్ ఆన్సర్ కన్ఫ్యూజన్ అవ్వద్దు ఫ్యూజన్కి ఫిజన్కి ఇది కంబైన్ అవ్వడం ఫ్యూజన్ అంటే ఫ్యూజ ఫిజన్ అంటే ఎక్స్ప్లోర్డ్ అవ్వడం స్ప్లిట్ అవ్వడం ఓకేనా సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ గ్లోయింగ్ సర్ఫేస్ ఆఫ్ ది సన్ ఈజ్ నోన్ యాజ్ అంటే సన్నకి సన్నకున్న లేయర్స్లో ఏది ఎక్కువ గ్లోయింగ్ ఉంటుంది అని అడిగారు ఏది ఎక్కువ గ్లోయింగ్ ఉంటుంది అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ ఏ లిథోస్పీర్ అన్నారు లిథియోస్పీర్ అంటే ఏంటి ల్యాండ్ ల్యాండ్ లిథోస్పీర్ అంటే ల్యాండ్ అవునా సో ఇక్కడ ఏమన్నారు గ్లోయింగ్ సర్ఫేస్ ఆఫ్ ది సన్ సన్నకి లిథోస్పీర్ అనేది ఉండదు సన్లో ఓన్లీ గ్యాసెస్ ఏ ఉంటాయి అవి కూడా ఏంటి హైడ్రోజన్ హీలియం మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ ఏ గ్యాసెస్ ఉంటాయి హైడ్రోజన్ గ్యాస్ అనేది ఉంటుంది సో ఇది కాదు ఆప్షన్ ఏ కాదు నెక్స్ట్ ఆప్షన్ బి ఫోటోస్పియర్ ఫోటోస్పియర్ అనేది కూడా సన్న యొక్క లేయరే సో గ్లోయింగ్ గ్లోయింగ్ ఉంటుందా ఫోటోస్పియర్ అనేది మనకి తెలియదు అనుకుందాం ఎగ్జాంపుల్గా సో ఇది ఆప్షన్ బి తెలీదు దాన్ని అలా ఉంచుదాం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్లో పెడదాం నెక్స్ట్ ఆప్షన్ సి అట్మాస్పియర్ అట్మాస్పియర్ అంటే ఎయిర్ సో అట్మాస్పియర్ కూడా కాదు సన్లో అట్మాస్పియర్ అనేది ఉండదు ఓకేనా సో ఈ టూ సన్ యొక్క లేయర్స్ ఫోటోస్పియర్ క్రోమోస్పియర్ జనరల్గా ఫోటోస్పియర్ వల్ల మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ ఫోటోస్పియర్ అనేది సిక్స్ థౌసండ్ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది ఓకేనా క్రోమోస్పియర్ వచ్చేసి థర్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఈ రెండిట్లో టెంపరేచర్ ఏదైతే ఎక్కువగా ఉందో దానికైనా గ్లోయింగ్ ఎక్కువగా ఉంటుంది అంటే ఆబ్వియస్లీ ఇక్కడ క్రోమోస్పియర్ అనే దానికి ఎక్కువ గ్లోయింగ్ ఉంటుంది అండ్ దట్టు క్రోమోస్పియర్కున్న స్పెషాలిటీ ఏంటంటే ఇట్ స్కాటర్స్ ది లైట్ మనకి సన్ని యొక్క రేస్ వస్తాయి కదా దాని నుండి స్కాటరింగ్ అనేది జరుగుతుంది ఆ స్కాటరింగ్ అనేది ఎట్లాగా స్కాటరింగ్ అంటే రేస్ ఎలా పడతాయా కొన్ని ఇలాగా డిస్పర్షన్ డిస్పషన్ జరిగితే కొన్ని రిఫ్లెక్షన్ జరుగుతాయి కొన్ని రిఫ్రాక్షన్ జరుగుతాయి ఇవన్నీ కూడా మనకి క్రోమోస్పియర్లో జరుగుతాయి సో గ్లోయింగ్ సర్ఫేస్ ఆఫ్ ది సన్ ఏది అంటే క్రోమోస్పియర్ ఓకేనా అండ్ ఫోటోస్పియర్ ఉన్న స్పెషల్ క్వాలిటీ అంటే ఇట్ ఈస్ ద కోల్డెస్ట్ లేయర్ అంటారు అదేంటి సన్న చాలా హీట్గా ఉంటుంది కదా ఆ లేయర్ని కోల్డెస్ట్ లేయర్ అని ఎలా అంటున్నారు అంటే ఇక్కడ పైన మనం కోర్ జోన్ రేడియేటింగ్ జోన్ కన్వెక్షన్ జోన్ అనే వీటి గురించి చెప్పుకున్నామా సన్లో ఆ జోన్స్ అనేవి ఇంకా ఎక్కువ టెంపరేచర్ ఉంటాయి ఎంత ఎంత ఉంటాయంటే మనకి టెన్ ఫైవ్ టు ఫైవ్ టు టెన్ కే ఫార హీట్లో ఉంటాయి అన్నమాట అంటే చాలా హీట్ ఎక్కువగా ఉంటుంది ఈ పైన ఇంత హీట్ ఉంది కదా ఈ రెండిట్ల మ్రోమోస్పీయర్కి థర్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డిగ్రీ సెల్షియస్ హీట్ ఉంది ఈ మధ్యన ఉన్న లేయర్ ఫోటోస్పియర్ అంటే ఈ రెండు లేయర్స్తో పోల్చి ఇది కొంచెం తక్కువ టెంపరేచర్ ఉంటుంది అందుకే దీన్ని కోల్డ్ లేయర్ అంటారు అంటే ఇక్కడ ఈ రెండు టెంపరేచర్లకి కంపేర్ చేసి కోల్డ్ లేయర్ అని చెప్పి చెప్పారు అంతేగాని మన ఆర్కిటిక్ సర్కిల్లో ఐస్ ఐస్ గడ్డలు ఉన్నట్టు ఇక్కడ ఉండదు ఓకే సో కోల్డెస్ట్ లేయర్ ఇస్తే కనుక ఫోటోస్పియర్ ఇక్కడ గ్లోయింగ్ సర్ఫేస్ ఆఫ్ ది సన్ అంటే క్రోమోస్పియర్ ఆన్సర్ సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ హౌ మచ్ టైమ్ ఈస్ టేకెన్ టు

ఓకే సన్ నుండి మన ఎర్త్కి ఎయిట్ మినిట్స్ పడుతుంది మరి మన మూన్ నుండి ఎర్త్కి ఎంత టైం పడుతుంది అంటే వన్ పాయింట్ త్రీ సెకండ్స్ మూన్ లైట్ అనేది మన ఎర్త్ మీద పడ్డానికి వన్ పాయింట్ త్రీ సెకండ్స్ తీసుకుంటుంది ఓకేనా సన్ లైట్ అనేది ఎంత టైం తీసుకుంటుంది ఎయిట్ మినిట్స్ సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ద గ్లోయింగ్ సర్ఫేస్ ఆఫ్ ది సన్ ఈజ్ కాల్డ్ ఆల్రెడీ మనం ఈ బిట్ డిస్కస్ చేసుకున్న ఏంటి దీనికి ఆన్సర్ Option D, option C is the right answer. Okay, next.